పోల్ క్లైంబింగ్ సంబంధించి లాస్ట్ 2019లో చాలా మంది ఆ పోల్ట్ స్టాండ్కి వెళ్ళి కొంచెం ఫియర్తో బెల్ట్ ఎలాగో పెట్టలేదు బెల్ట్ పెడతారేమో అనే హోప్ చాలా మందికి ఉండేది. ఎందుకుంది హోప్ అంటే ఎన్పీడీసీఎల్లో పెట్టారు, ఎన్పీడీసీఎల్లో బెల్ట్ పెట్టారు కాబట్టి మనకి ఎస్పీడీసీఎల్లో కూడా బెల్ట్ పెడతారనే హోప్తో చాలా మంది ఉన్నారు. ఆ టైం కల్లా బెల్ట్ పెట్టలేదు, చాలా మంది పైనుంచి కింద పడ్డారు, కాళ్ళు ఇరిగినాయి, కొంతమంది అయితే చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు చాలా మంది లేడీస్ కూడా వస్తున్నారు, 2019 లేడీస్ ఎవరు రాలే. ఇప్పుడు లేడీస్ కూడా జెంట్స్తో పాటు కాంపిటీషన్ వచ్చారు, పోటీ పడుతున్నారు. మరి వీళ్ళొచ్చేసరికి చాలా మంది మనల్ని అడిగిన రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మేము పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, మాకు వాళ్ళంటూ కొంచెం సెన్సిటివ్గా ఉంటారు కదా, మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి టైంలో ఒకవేళ మేము డేర్ చేస్తున్నాం, పోలెక్కి జారి పడితే గబుక్కన ఏదన్నా ప్రాబ్లం అవ్వచ్చు కాబట్టి మాకు ఇంతకుముందు ఏమవుతుందంటే బెల్ట్ పెట్టడం వల్ల ఏమన్నా లాగుతారేమో, దానివల్ల ఫ్రాడ్ జరిగే అవకాశం ఉందేమో, ఇలాంటి ఉద్దేశాలతో బెల్ట్ తీసేసారని తెలిసింది. అందువల్ల మేము ఎక్కగలిగే క్యాపబిలిటీ మాలో ఉంది, కానీ మాకు ఒకవేళ కింద పడితే అనుకోకుండా జారితే సేఫ్టీ ఉండాలి కాబట్టి నెట్ కొంచెం ప్రొవైడ్ చేయండి అని పడుతున్నాం. మనం ఆల్రెడీ ఇక్కడ నెట్ చూపిస్తున్నాం కదా, ఆ నెట్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఎవరో కూడా మోసం చేయడానికి అవకాశం లేదు, ఎవరు లాగలేరు, వేరే సపోర్ట్ చేయలేరు, వీళ్ళందరికీ వీళ్ళే ఎక్కాలి, వీళ్ళే ఎక్కాలి, పైకి ఎక్కాలి, దిగాలి. సో ఇలాంటి అవకతవకలకు అవకాశాలు లేదు కాబట్టి అందరూ కూడా నెట్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అని లేడీస్ అడిగారు. అదే టైంలో జెంట్స్ కూడా చాలామంది. ఇప్పుడు మీ అంత మీ అందరి ఒపీనియన్ చెప్పండి, నెట్ ఖచ్చితంగా కావాల్సిందేనా, అవసరం లేదా? మీ అందరికీ నెట్ ఖచ్చితంగా కావాల్సిందే, వెరీ గుడ్. అయితే మన ఇన్స్టిట్యూట్లోనే 450 మంది ఉన్నారు, వీళ్ళు కాకుండా బయట నుంచి వచ్చేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. బయట మిగతా లోకల్లో వాళ్ళకి వాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు అవ్వచ్చు, వేరే ట్రైనింగ్ సెంటర్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే ఉన్నారు. ఆల్మోస్ట్ చాలామంది నాకు ఫోన్ చేశాడు, ఇది కూడా నెట్ కొంచెం ప్రొవైడ్ చేసి బాగుంటుంది అని అడుగుతున్నారు. అదే టైంలో యూట్యూబ్లో కూడా కామెంట్లు పెడుతున్నారు నెట్ గురించి కొంచెం మాట్లాడండి అని. అయితే దీనికి మనం చేయాల్సింది ఏంటంటే, ఇది అన్యాయమైన కోరిక అయితే కాదు నాకు తెలిసి, ఎందుకంటే మిమ్మల్ని ఏం తాడేయట్లేదు, లాగట్లేదు, వేరే ఎటువంటి ఇది చేయట్లేదు, గోల్మాల్ ఏం లేదు. కాకపోతే ఇంతమందికి ఇన్ని ఏరియాల్లో నెట్ ప్రొవైడ్ చేయడం కొంచెం కష్టంగా ఉండొచ్చు, మేబీ వాళ్ళకి అన్ని చోట్ల ఈ నెట్ దొరకవచ్చు, దొరకపోవచ్చు, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పవచ్చు. కాకపోతే మనం ఏం చేద్దాం, ఒక నెట్ కొట్టడం పెద్ద పని ఏం కాదు, ఒక డిస్ట్రిక్ట్కి సంబంధించి ఒక నెట్ తీసుకోవడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మహా అయితే 2000 లోపల అయింది, అది మీకు ఏమైనా ఇబ్బందా? సో మీ వైపు నుంచి మీరు నాకేదైతే చెప్పారో అదే విషయాన్ని నేను ఇప్పుడు చెప్తున్నా. మా జిల్లాల నుంచి మేము ఎవరమైతే వస్తున్నామో మా నెట్ మేమే తెచ్చుకుంటాం, మా టెస్ట్కి మేమే నెట్ కూడా పట్టుకుంటాం. మీరు జస్ట్ మాకు టెస్ట్ కండక్ట్ చేసి ఈ నెట్ పట్టుకోవడానికి మాత్రం అవకాశం ఇస్తే చాలు, అంతేనా? ఇంకా ఎంతకంటే ఇంకేదన్నా వేరే ఉందా? నెట్ పట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే చాలు, అంతకంటే ఇంకేం అవసరం లేదు, ఇందులో ఏం మోసాలు తడడానికి అవకాశం లేదు. కాబట్టి దీనికైతే ఇది న్యాయ సమ్మతమైన కోరిక కాబట్టి అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. చేస్తారనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఓకే, దీనికి సంబంధించి సిఎండి గారికి ఒక లెటర్ రాయాలి. అయితే ఆ లెటర్ మనం తయారు చేయించాం. అయితే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఓకే, కానీ ఇక్కడ లేని వాళ్ళు కూడా కలవాలి, ఎందుకంటే ఇది ఒకళ్ళతో ఇద్దరితో అయ్యే పని కాదు. ఎంతమంది అయితే జేఎల్ఎం అభ్యర్థులు ఉన్నారో మీరందరూ కూడా దీనికి సంబంధించి ఫైట్ చేయాలి. ఫైట్ అంటే పెద్ద గొడవ గొడవ కాల్సిన పనే లేదు, జస్ట్ మీ రిక్వెస్ట్, మీ వినతిని వాళ్ళకి తెలియజేయాలి. దీనికి సంబంధించి మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరందరూ కూడా ఒక ఫార్మ్ అట తయారు చేయించిన తర్వాత దాంట్లో మీ పేరు, మీ హాల్ టికెట్ నెంబరు, మీ నేము, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో మెయిల్ ఐడి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సెల్ ఫోన్ నెంబర్తో సహా అందులో మెన్షన్ చేసి మీ సంతకాలు పెట్టేవాళ్ళు. ఇలా నాకు తెలిసి ఒక 2000 మంది పైన అవుతారనుకుంటున్నాను ఇలా నెట్ కావాలని అడిగేవాళ్ళు. వీళ్ళంతా మరి ఎలా అందరూ ఒక చోట గ్యాదర్ అవుతారు అంటే, ఇప్పుడు నేను ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, దాని కింద ఒక వాట్సాప్ లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా ఆ గ్రూప్లోకి జాయిన్ అవ్వాలి. ఆ గ్రూప్లో జాయిన్ అయిన అందరూ కూడా ఏ డిస్ట్రిక్ట్లకు వాళ్ళు సపరేట్గా తెలిసిపోవాలి, ఎందుకంటే ఏ డిస్టిక్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారని చెప్పి అందులో ఒక మనం కామెంట్ పెట్టామంటే వాళ్ళంతా గ్యాదర్ అయిపోతారు, వాళ్ళంతా కాంటాక్ట్ అయ్యి ఒక ఫామ్ని ఫిల్ చేసుకొని అక్కడే రెడీ చేసుకొని పెట్టుకుని సరిపోయింది. మనం ఒకసారి సిఎండి గారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, విద్యుత్ సౌదాకి వెళ్ళేటప్పుడు అవి మొత్తం కలెక్ట్ చేసి ఆ డిస్టిక్ నుంచి ఆ పేపర్లు తీసుకొని ఒక క్యాండిడేట్ వస్తాడు. అదేవిధంగా ఇప్పుడు మన లోకల్లో మీరంతా ఉన్నారు కదా, మీరు ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు మీ ఇక్కడే మనం సంతకాలు అనేది పెట్టేసి ఆ పేపర్స్ అనేది రెడీ చేసి మనం ఏదైతే ఒక ఫార్మాట్ రెడీ చేస్తున్నామో ఈ ఫార్మాట్ని అన్నిటికీ పైన మనం వాళ్ళకి ఇచ్చే లెటర్ ఏదైతే ఉందో దాన్ని ఇవన్నీ పేపర్లు కలిపి పైన సెట్ చేస్తాం. సో అందరూ ఒకే చోట ఉండాల్సిన పని లేదు,
ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నా కూడా అనుకున్న ప్రాసెస్ అయితే అయిపోయింది. ఈ విధంగా ఆ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసి మనం ఏదైతే లెటర్ తీసుకున్నాం ఈ లెటర్ పైన మొత్తాన్ని పెట్టేసి మొత్తం పిన్ చేసి తీసుకెళ్లి విద్యుత్ సౌదాలో ఇస్తే మరి ఈ ప్రాసెస్ అవ్వచ్చు అనుకుంటున్నాను. దీనికి సంబంధించి పెద్ద ఖర్చు కూడా ఏమి ఉండదు, ఎందుకంటే అందరూ కలిసి దుమ్మిగా లాస్ట్ టైం సీఎం ఆఫీసులో ముట్టడి చేశారు. అలాంటి పరిస్థితులు ఏం కాదు, కేవలం ఒక పర్సనే వస్తారు ఒక డిస్టిక్ నుంచి, లేదా ఇద్దరు పర్సన్స్ మరి పెద్ద డిస్టిక్ అయితే. ఇలాంటి సిస్టమ్ కూడా పెడితే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఈ నెట్ అనేది ఇది కొంచెం సెట్ అయ్యిందని నా ఒపీనియన్. ఇదైతే నాకు ఎందుకంటే నేను ఎందుకు దీని గురించి ఆలోచన చేస్తున్నానంటే లాస్ట్ టైం చాలా మంది ఫోన్ చేశారు, ఫోన్ చేశారు మన స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు, బాగుపోలేకే వాళ్ళు కూడా కేవలం భయంతో పైనుంచి పడిపోయి కాళ్ళు ఇరిగి ఇలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు జాబ్ అంటే ఇది రాకపోతే ఇంకోటి సంపాదిస్తాం, కానీ పోల్ పైనుంచి పడి కాలు ఇరగడము సంథింగ్ ఇంకేదన్నా తలక డబ్బు ఏదన్నా జరిగింది అనుకో, జరగడానికి జరిగింది అనుకో, లైఫ్ ఏ స్పాయిల్ అవుతుంది కదా. సో ఇలా జరగకూడదనే ఉద్దేశంతో ఇలా నెట్ ఒకటి పెడితే బాగుండుద్ది. మనం ఎలాగో పోల్ టెస్ట్ మీకు వితౌట్ బెల్ట్ ఎక్కిస్తున్నాగా, వితౌట్ బెల్ట్ ఎక్కించేటప్పుడు మనం నెట్ ఎలాగో ప్రొవైడ్ చేసాం, ఎలా ఉంది? ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్లీ మీరు నెట్లో పడిపోతున్నారు, ఒక చిన్న గీత పడుతుందా అలా అని చెప్పి వెళ్ళిన మనం బెల్ట్ వేసి బైక్ లాగట్లేదుగా. సో అంతా కూడా న్యాయబద్ధంగా జెన్యున్గా జరుగుతుంది. ఇదైతే న్యాయ సమ్మతమైన కోరిక అనుకుంటున్నాను. మీరందరూ దీనికి ఏమంటారు? ఓకేనా? ఓకే జేఎల్ఎంస్, మరి ఇప్పుడే ఒక 1 అవర్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత మీరంతా గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఓకే, మీరంతా చెప్పండి మీ ఒపీనియన్, ఇంకేదన్నా దీనికి సంబంధించి మీ ఆలోచన. ఇప్పుడు నేను అనుకున్నది నేను చెప్పాను, ఇప్పుడు మీరు ఎలా చేస్తే బాగుండొచ్చు, ఇంకా దీని గురించి మీ ఒపీనియన్స్ కూడా చెప్పండి. నెట్ వారిని ప్రొవైడ్ చేయాలని అడుగుదాం, బట్ ఆ లెటర్ లో మేము పట్టుకుంటాం రాయొద్దు, ఎందుకంటే ఆ రోజు మాకు ఫియర్ ఉంటుంది నిల్చోని నెట్ పట్టుకొని ఎక్కడి ఇక్కడి నుంచి వస్తుంటారు, కొంత తింటారు తినరు ఎనర్జీ లాస్ అయితే ఉంటుంది, వాడు ఎక్కి వెళ్ళిపోయింది అనుకో వాడిని పట్టుకోరని కూడా అనలేము గట్టిగా. ఇంకోటైనా సార్ నాకు తెలిసింది నెక్స్ట్ కి డైలీ 15 మెంబర్స్ పిలుస్తారంట, మార్నింగ్ 25 ఈవినింగ్ 25. నెట్ పట్టుకోవాలంటే సైడ్ కి ఒక 6 మెంబర్స్, అటు సైడ్ 6 మెంబర్స్, మళ్ళీ కార్నర్లకి ఒక 3-4 పట్టుకోవాల్సి వస్తుంది, మినిమం ఒక 15 మెంబర్స్ అని పట్టుకోవాల్సి వస్తుంది. కంటిన్యూస్గా వాళ్ళు పట్టుకొని మా ఎనర్జీ లాస్ అయితే ఎదుగుంటుంది, అంటే ఈవెన్ నన్ను పట్టుకున్నా కూడా నా ఎనర్జీ లాస్ అయింది నాకు ఉంది కొంచెమే. ఈవెన్ దగ్గర ఇంకేదేంటంటే టెస్ట్ పెట్టినప్పుడు 2 సార్లు హెల్మెట్ పెట్టుకుని క్రాస్ ఆర్మ్ దగ్గరికి వెళ్ళిపోయి రిటర్న్ వచ్చేసాను, ఒకసారి కింద పడిపోయాను నెట్లో. నెట్ ఉందన్న ధైర్యంతో అక్కడ దానికి పడ్డాను, నెట్ లేకపోతే నాకు ఇంజూర్ అయ్యి ఇంటికి పెట్టని. అది నెట్ ఉంటే సేఫ్, బట్ మనోళ్ళే పట్టుకోవాలంటే ఎనర్జీ లాస్ అవుతారు, వాళ్ళని ప్రొవైడ్ చేయమని అడుగుదాం. ఓకే, నువ్వు అడిగింది ఓకే, న్యాయమే. అయితే మనం లెటర్లో ఇలాగే మెన్షన్ చేద్దాం, వీలంటే వాటికి నెట్ ప్రొవైడ్ చేయండి, పర్సన్స్ని కూడా దానికి సంబంధించి మీరే ప్రొవైడ్ చేయండి. ఒకవేళ కానీ లేని పక్షాన మేము ఇవన్నీ చేయలేమంటే మీరు అసలేం పెట్టకుండా అట్లా వదిలేయడం కంటే కూడా మాకన్నా అవకాశం కల్పించండి. మనం ఆఖరులో ఈ మాట మెన్షన్ చేద్దాం, ఎందుకంటే ఒకవేళ వాళ్ళు మాకు ఇదంత రిస్క్ ఎందుకు అనుకుంటే మొత్తానికే ప్రాబ్లం అది. అంతగా అవసరమైతే వాళ్ళు ఇది అంటే ఆ రోజు 10 మందిని బయట మన వెనకాల ఉండే మన ఫ్రెండ్ రాడా మొత్తం, అంతగా అవసరమైతే మన ఫ్రెండ్ తీసుకుంటాం బయట వాళ్ళని అలౌడ్ చేయాలి. ఒకవేళ వీళ్ళు కాదంటే పట్టుకోవడానికి బయటకి కూలీలుగా వాలంటీర్స్ గా, లేదా ఇక అలాంటప్పుడు మనం పట్టుకోవడానికి వేరే ఆప్షన్ లేదు. ఇంకా నెక్స్ట్ ఓకే, ఎందుకంటే కొంతమందికి ఇదే ఆలోచన ఉంటది, ఆయన అది క్లియర్ చేశాడు అంటే ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు, దానికి సంబంధించి మనం అందులో ప్రొవైడ్ చేద్దాం, లెటర్ లో అయితే మ్యాటర్ మెన్షన్ చేద్దాం. తర్వాత పర్లేదు, ఎందుకంటే ఒకేసారి ఈ ఎవరైతే ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి దీని గురించి ప్రొసీడ్ అవ్వాలనుకుంటే వాళ్ళకి అనేక రకాల డౌట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇప్పుడు మీకు కూడా ఉంటాయి, మీరు అన్ని దీనికి సంబంధించి మాట్లాడితే అన్ని క్లియర్ అయిపోతుంది సార్. గుడ్ మార్నింగ్, నెట్ పట్టుకోవడం అనేది ఒక మంచి ఆలోచన సార్. ఒకవేళ నెట్ పట్టుకోకపోతే పైకి దిగితే ఉద్యోగం వస్తే లైఫ్ సెట్ అవుతుంది సార్. ఇప్పుడు నేనున్నాను, మా ఇంట్లో మా డాడీ లేడు, మా మమ్మీ, నా భార్య, నాకు ఇద్దరు ఆడపిల్లలు అందరూ నా మీద నమ్మకంతో ఉన్నారు. ఒకవేళ నేను పైకి కింద పడి నాకు స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయితే నన్ను నమ్ముకుని ఉన్న 4 కూడా మొత్తం అంతా డిసప్పాయింటెడ్ ఉంటారు సార్, నాకు సేవ చేయడం సరిపోతుంది. అదే ఒకవేళ నెట్ ఉంటే ఓకే పైకి దిగితే జాబ్ వస్తుంది లైఫ్ సెట్ అవుతుంది, లేకపోతే నేను మిస్ అయితే నెట్లో పడతాను, దానివల్ల సేఫ్టీ ఉంటుంది, ధైర్యం కూడా ఎక్కగలుగుతాను.
వెరీ మంచి మంచి మాట. ఎందుకంటే కొన్ని కుటుంబాలే రోడ్డు పడుతుంది, కొన్ని కుటుంబాలే ఇబ్బంది పడిపోతుంది, కొంతమంది లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సో దీని గురించి మనం అది మనం ఎక్కగలుగుతాం కానీ కొంతమంది ఫియర్ అనేది ఉంటుంది, వాళ్ళ ఫియర్ తీసేయడానికే ఈ నెట్ అంతే తప్ప నుంచి వేరే ఇచ్చేయడానికి కాదు. ఓకే వెరీ గుడ్, మంచి విషయం చేసి వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఎందుకు ఇలాంటి ఆలోచన చేసాం అనేది మిగతా వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. పోలెక్కి దిగితే ఓకే, బట్ అక్కడి నుంచి కింద పడితే జాబ్ కోసం మనం ట్రై చేస్తున్నాం. ఒకవేళ మన లైఫే రిస్క్లో పడితే ఇక టోటల్ లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే. ఒకవేళ నెట్ ఉందంటే సరే అక్కడ మిస్ అయిపోతే ఆ జాబ్ పోతుంది అంతే. నెక్స్ట్ జాబ్కి అవకాశం రావాలి అంటే మాత్రం నెట్ అయితే ఉండాలి. ప్రాణం ఉంటే ఏదైనా చేసుకోవచ్చు, ఆ ప్రాణమే పోతే ఏం చేయలేం. ఇప్పుడు మనం మెయిల్ ద్వారా ఏం లేదు, ఇప్పుడు మీరంతా మెయిల్స్ పట్టవచ్చు ఏమని. మనం ఆల్రెడీ ఒక ఫార్మాట్ క్రియేట్ చేసి దాన్ని మొత్తం అందరూ అదే మ్యాటర్ మెయిల్ చేస్తే అయిపోతుంది. ఏదైతే మనం ఒక దాని సబ్జెక్ట్ ఏదైతే రాసుకోవాలనుకుంటున్నాం వాళ్ళకి అది వాళ్ళకి పంపిద్దాం. అదే టైంలో ఈ ఫిజికల్ కాపీ కూడా రెడీ చేద్దాం. సోషల్ మీడియాలో ఎట్లా చేయాలి సార్, వైరల్ జరా ఇప్పుడు ఇదే కదా జరుగుతుంది. అంటే ఎట్లా అంటలేం సార్, ట్విట్టర్ నుంచి ఇట్లా కొంచెం ఎక్కువ లింక్ తీసుకెళ్ళి ట్విట్టర్ లో పెట్టడం సరిపోయింది. ఇప్పుడు దానికి ఏదైతే డిస్కషన్ చేసామో ఆ లింక్ అక్కడ పెట్టండి. అదే టైంలో ఈ వీడియో అందరికి రీచ్ అవ్వాలి, అందరూ చేయాలి. సో మీరేం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు ఎస్ ఖచ్చితంగా నెట్ కావాలి అనే విషయాన్ని అందరూ అప్లోడ్ చేసిన 5 నిమిషాల్లోనే కామెంట్ పెట్టేశారు అనుకో. దీనికి ముందుగానే మనం చెప్దాం ఏ టైం కల్లా టెలికాస్ట్. ఇప్పుడు టైం ఎంత అయింది ప్రస్తుతానికి, టైం ఎంత చూడండి ఒకసారి, 7:41 అయింది కదా. ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ 9:00 లేదా 10:00 కల్లా నేను దీన్ని అప్లోడ్ చేస్తాను. 10:00 కల్లా అప్లోడ్ చేస్తాను. 10 కల్లా మీరంతా ఏం చేస్తారంటే ఇమీడియట్లీగా దీన్ని స్టేటస్ పెట్టండి, ఈ విషయాన్ని మీరు కామెంట్ పెట్టండి అవును నెట్ కావాలి అని. లైక్ చేసి కామెంట్ పెట్టి స్టేటస్ పెడితే ఇదేమవుతుంది, యూట్యూబ్ అల్గారిథం తీసుకుంటుంది. ఇలా చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఎవరైతే ఈ పోల్ క్లైంబింగ్ గురించి చెక్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇది నోటిఫికేషన్ పెద్ద సబ్స్క్రైబర్స్ అయినా అవ్వకపోయినా. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడెక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూడడానికి, వీళ్ళంతా కూడా ప్రొసీడ్ అవ్వడానికి, కింద ఉన్న మనం ఏదైతే వాట్సాప్ లింక్ ఇస్తున్నామో ఆ లింక్లోకి వచ్చి జాయిన్ అవ్వడానికి అన్నిటికి కూడా సరిపోద్ది. ఓకేనా? సో దీనివల్ల మనం ఈ విషయం అనేది చాలా అంటే చాలా స్పీడ్గా జనాల్లోకి ఎత్తుకెళ్ళచ్చు. ట్విట్టర్ అంటే చాలామంది వాడరు, చిన్నవాళ్ళు వాడరు, పెద్దవాళ్ళు మాత్రం ఎక్కువ వాడతారు. అది మనం ఫైనల్గా ఈ వీడియోని తీసుకెళ్ళి అక్కడ లింక్ పోస్ట్ చేసేది సరిపోద్ది. కానీ ఇక్కడ ముందు మన వాళ్ళకి రీచ్ అవ్వాలి ఇది. వాళ్ళకంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళకి వెళ్ళాలి ఈ విషయం అంతా. ఎవరెవరైతే స్టూడెంట్స్ ఉన్నారు, అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరూ దీన్ని కానీ రిసీవ్ చేసుకుంటే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఆటోమేటిక్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా జేఎల్ఎం? ఇంకా ఏమైనా దీనికి సంబంధించి ఇంకా ఏదైనా మాట్లాడండి, మాట్లాడండి. జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, అక్కడ మైక్ వస్తుంది. ఇంకేం లేదా మీ సలహాలు కానీ సూచనలు కానీ దీనికి సంబంధించి? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి పోల్ క్లైంబింగ్ గురించి ఉంది. పోల్ క్లైంబింగ్ సంబంధించి నిన్న చాలామంది ఉన్నారు ఉదయం, ఇప్పుడు చాలామంది తగ్గిపోయారు. మేబీ 1:3 ఉన్న వాళ్ళు చాలామంది వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడు మీరు 1:2 ఉన్నాం వచ్చిద్దో రాదో అనే ఫియర్ మాత్రం ఇమీడియట్గా తీసేయండి. చేసేదిదో 100% ఎఫెక్ట్ పెట్టండి. ముందున్న వాళ్ళందరూ కూడా పోలు ఎక్కితేనే మనం భయపడాలి. ఆల్మోస్ట్ చాలామంది అసలు ట్రైనింగ్కే రాని వాళ్ళు ఉన్నారు. చాలామంది మీకు నిన్న కూడా చెప్పాను ఏమని, ఫిజికల్గా ఫిట్గా ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్లో మంచి మెరిట్ సంపాదించాలి, మెరిట్లో తక్కువగా ఉన్నారు. ఎగ్జామ్లో మంచి టాప్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫిజికల్గా ఫిట్గా లేరు. సో మీరు 1:2 ఉన్నా సరే డిసప్పాయింట్ అవ్వద్దు, లాస్ట్ దాకా ప్రయత్నం చేయండి. ఎందుకంటే 2019 బ్యాచ్ అప్పుడు కూడా సేమ్ ఇలాగే జరిగింది. 1:1 ఉన్న వాళ్ళు చాలామంది ఫెయిల్ అయితే 1:2 ఉన్న వాళ్ళే ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు, జేఎల్ఎం జాబ్ చేస్తున్నారు. చెప్తాం. మరి అంతేగా 1:2 పిలవలసిందే కదా. చెప్పండి, మనకు తెలిసింది అయితే మనం మాట్లాడదాం, తెలియదు అయితే దాని గురించి మనకు ఎలాగో కొంతమంది ఉన్నారు కదా వాళ్ళ ద్వారా తెలుసుకొని దీని గురించి క్లారిటీ ఇద్దాం. నెక్స్ట్ ఏంటంటున్నా, అంటే ఓపెన్ వాళ్ళు అయితే మాత్రం 1:2 మెన్షన్ చేయలేదా?
ఓపెన్ వాళ్ళ మాత్రం సపరేట్ గా అన్ని కానీ పిలుస్తాను అని చెప్పారు. సింగిల్ ఓపెన్ వాళ్ళైనా సరే ఇప్పుడు టాప్ లో ఉంటే పిలవలసిందే కదా. ఓపెన్ లోకి వచ్చారు అంటే ఓపెన్ లోకి ఒకళ్ళే వస్తారా? ఆల్మోస్ట్ చాలా మంది వస్తారు. వాళ్ళలో టాప్ లో 1:2 రేషియో ఎంత వైట్ ఉన్నారు వాళ్ళందరూ తీసుకుంటారు నాకు తెలిసి. ఇంకేదన్నా వేరే ఉంటే మరి సరే కనుక్కోవాలి. సరే నెక్స్ట్ ఇంకా అంతే 1:2 లో ఉన్నా సరే మనం అయితే ప్రయత్నం గట్టిగానే చేయాలి. ఓకేనా? ఇప్పుడు పోల్ దగ్గరికి ఇంకెవరైతే సరిగా ఇంప్రూవ్మెంట్ లేకుండా ఇంకా వెనక వెనక్కి ఉన్నారో నేను గ్రూప్ లో మెసేజ్ కూడా పెట్టాను చూసారా, అలాంటి వాళ్ళందరూ కొంచెం ధైర్యం చేసి ముందుకు రండి. ఇది తోడుగా నేను ఉంటాను, లాస్ట్ దాకా కష్టపడదాం అని చెప్పాను. దీనికి సంబంధించి మీరు కూడా ముందుకు వస్తే నేను ఏదైనా చేయగలుగుతాను. మీరు వెనక వెనకే ఉండి దూరం దూరం కూడా నేనేం చేయలేను. ఓకేనా? అవసరమైతే ఈ ఎవరెవరైతే ఇంకా పూర్తిగా నేర్చుకోకుండా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళంతా ఒకే టీమ్గా ఉన్నాడు, ఒక గ్రూప్గా ఉన్నాడు. ఏది చెప్పినా కూడా మీ అందరికీ రీచ్ అయ్యింది. ఓకేనా? ఆ బేసిక్స్లో ఉన్నవాళ్ళు, కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు, డౌట్లు ఉన్న వాళ్ళంతా కూడా ఒక చోట ఉంటే వీళ్ళకి గైడ్ చేసేవాళ్ళు సీనియర్లు ఒక ఇద్దరు ముగ్గురు మీద ఎప్పుడూ ఉంటారు. ఆల్రెడీ పోలు ఎక్కుతూ ఓన్లీ వితౌట్ బెల్ట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు నెట్ మీద, వాళ్ళు సపరేట్గా ఒక టీం ఉన్నారు. వీళ్ళని వీళ్ళని కలపొద్దు. మీరేంటంటే మీ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళని వాళ్ళు కలిపేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, మీతో పాటు వీళ్ళు చేయలేరు కానీ ఫ్రెండ్షిప్తో మీతో ఉంటున్నారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు ఇంప్రూవ్ అవడం ఇంపార్టెంట్ కానీ మనతోనే తిరగడం ఇంపార్టెంట్ కాదు. ఈ విషయంలో కొంచెం మీరంతా జాగ్రత్తగా ఉండి ఏదైనా ప్రాబ్లం ఉంటే మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోలేని పక్షాన మాత్రం తప్పకుండా పక్కకు రావాలి, సపరేట్ రావాలి. వాళ్ళు వచ్చి మీ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న ప్రాక్టీస్ చేస్తే మిస్టేక్స్ ఉంటే అక్కడికి వెళ్ళండి ఆయన చెప్తారని చెప్పి నా దగ్గర పంపాడు. కోచ్ చెప్తాడు మీకు ఏదైతే డౌట్ ఉందో అక్కడికి వెళ్ళమని చెప్తే నేను వాళ్ళకి క్లారిటీ ఇచ్చేస్తాను. ఓకేనా? ఓకే, పోలీస్ కాడికి వెళ్దాం. టైం ఎంత? 7:45. ఇంకా టైం ఉంది మనకి, 8:30 దాకా అనుకున్నాం. 8:30 దాకా చేసేస్తే మళ్ళీ టైమింగ్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక్కడ ఏమవుతుందంటే 8:30 నుంచి టిఫిన్కి వెళ్ళాలి, మళ్ళీ 11:00 కల్లా రావాలని చెప్పి. 9 దాకా చేస్తున్నారు, టిఫిన్ అయిపోయింది అంటున్నారు. రాత్రి 7:30 దాకా చెప్పాము, 7:00, 7:30 ఇంకా పొద్దుపోయిన చేస్తారు. ఓకే, ఈవినింగ్ అంటే అది పెద్ద మీ ఇష్టం, ఎందుకంటే మళ్ళీ రాగలిగే మార్నింగ్ వస్తుంటే మీకు ఓకే. కానీ మళ్ళీ ఉదయం నిద్ర లేకపోలేని పరిస్థితి వస్తే మళ్ళీ ఇబ్బంది, ఎందుకంటే మనం డే టైంలో ఒక టైమింగ్స్ పెట్టుకున్నాం కాబట్టి ఆ టైమింగ్స్ ఫాలో అయ్యారంటే ప్రతి ఒక్కళ్ళకి టైం ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంతమంది జనాలు ఉన్నారు కదా, మరి అందరికీ పోల్ టైమింగ్ ఈ పోల్స్ సరిపోవలేదని కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతారు. మీకు పోల్స్ సరిపోలేదని ఇప్పుడు అనిపించిందా? చాలా లేదు అని ఇప్పుడు అనిపించిందా? ఇంకా ఖాళీగా పెడుతున్నాయా? సరే, ఏ రోజైనా ఇప్పుడు మీకు ఇక్కడ ఇంతమందికి గైడ్ చేయడానికి గైడెన్స్ ఏదైనా ప్రాబ్లం అయిందా? ఎందుకు ప్రాబ్లం కాలేదు చెప్పండి. ఎస్, వెరీ గుడ్, సూపర్. మైక్లో చెప్పండి, అందరు ఎలా ఉన్నారు? అందువల్ల ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పటికిప్పుడే ఉన్న పలానా ఒక 500 మంది పెరిగారు అనుకో, మీరంతా ఏం చేస్తారు? మీరంతా ట్రైనర్లే కదా, బేసిక్స్ అన్ని ఎవరు చెప్తున్నారు? ఆల్మోస్ట్ ఈరోజు వచ్చిన క్యాండిడేట్ కూడా రేపు ఎల్లుండు చెప్తున్నాడా లేదా, అంటే ఆ విధంగా ప్రతి ఒక్కరు తయారవుతున్నారు. 1000 మంది వచ్చినా మనకు ఒక లెక్క. మరి ఇక్కడ పోలీస్ ఏమైనా చాలా అనుకుంటారు, కొంతమంది పోలీస్ ఎంత ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ చాలా మంది ఒకటే ట్రైనింగ్ సెంటర్ అనుకుంటున్నారు, రేపు పేరు ఒకటే నన్నం ట్రైనింగ్ సెంటర్. కానీ ఇక్కడ ఒక సెంటర్ ఉంది, ఇక్కడ ఒక సెంటర్ ఉంది. ఏ సెంటర్లో ఎందుకంటే పోలీస్ ఎక్కువ ఉంటాయా? కానీ ఇక్కడ ఇక్కడ ఎన్ని పోలీసు ఉంది? ఎన్ని ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ 7 పోలీసు ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ 9 పోలీసు దాకా ఉన్నాయి. బేసిక్స్ వాళ్ళే మాకు ఎక్కువ ఉంటారు కదా, అందువల్ల 9 పోలీసు. అన్ని రకాల పోలీసు ఉన్నాయి, రఫ్ కానీ, స్మూత్ కానీ, సెమీ స్మూత్ కానీ, ఫుల్ స్మూత్ కానీ, అన్ని పోలీసు ఇక్కడ ఉన్నాయి. అదే టైంలో ఇక్కడ మనకి పోల్ టెస్టింగ్ పెట్టే పోల్స్ సేమ్ ఇయర్. అందువల్ల మీరు సీనియర్ లైన్ వాళ్ళంతా కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు, జూనియర్లంతా కూడా అక్కడే ఉంటారు, మరి అంతా సెట్ అయిపోతుంది కదా. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సిందంటే ఎంతమంది ఉన్నా సరే ట్రైనింగ్కి అయితే ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇక మీరు ఇక్కడ నుంచి ఏదైతే ఇంతకాలం కొంచెం నిర్లక్ష్యం చేసి కొంతమంది ఇళ్ళకి వెళ్ళి కొంతమంది ఇక్కడ ఉన్నా కూడా హాస్టల్లోనే ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది దూరం దూరంగా ఉండి ఇలాంటివి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ నుంచి మానేయాలి, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ నుంచి పోల్ క్లైంబింగ్ మీదకి వచ్చామంటే ముందు మనం అది కంప్లీట్ చేసిన తర్వాత పక్కకి వెళ్ళాలి తప్పనిచ్చి ముందుగానే పక్కకి వెళ్ళి కూర్చుంటూ మనం అలా ఇది చేస్తే మన పక్కన వాళ్ళంతా కూడా మనలాగే తయారవుతారు. ఇక్కడ ఎవరన్నా ఒక వ్యక్తి లేజీగా తయారవడానికి కారణం మీరు మాత్రం అవ్వద్దు. ఓకేనా?
మనం ఎప్పుడైతే పక్కకి వెళ్తాం మంత పట్టుకు ఒకరు వస్తారు అప్పుడు ఎవరు కారణం అవుతున్నారు పక్కన అతను తీసుకెళ్ళడానికి మీరే కారణం అవుతున్నారు సో అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ జరగద్దు ఒకవేళ జరిగితే చెప్పానుగా పనిష్మెంట్స్ తప్పు ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది లేట్గా వచ్చారు ఇందులో అవునా సరే ఇవాళ వదిలేయాలంట నువ్వు లేట్గా వచ్చావా సరే రోజు ఇంప్లిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది నిన్నేదో మీరు అంత ఏదో ఆ లెటర్లో కొంతమంది ముందున్న నెనకొచ్చాను నాకంటే అంతమంది వచ్చారు ఇంత మీరు కొంచెం డిసప్పాయింట్లో ఉండారని చెప్పి నిన్న లేట్గా వచ్చి అసలు పట్టించుకోలేదు కొంతమంది అయితే వచ్చి ఆడ కూర్చోవడం ఆ చెట్ల కింద పుట్ల కింద కూర్చో దిగులు దిగులు ఉన్నాను నేను అంతా అసలు చూడలేక చచ్చిపోయాం సరే జేఎల్ఎన్స్ ఇక్కడ నుంచి సీరియస్గా ఉందాం సిన్సియర్గా వర్క్ చేద్దాం మన పని మనం చేద్దాం పోల్ క్లైమింగ్ సాధిద్దాం మనంతా కూడా ఫైనల్గా ఫైనల్ గా మనం ఎవరు వెరీ గుడ్ జేఎల్ఎం సవాలా అవుదా మరి కొన్ని రోజులు పెకట్లేదే వీఆర్ ఆల్ వెరీ గుడ్ ఓకే